హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా దేవుడు సృష్టించిన మానవాళిపై జరిగిన మొట్టమొదటి స్కామ్ ఇది అపవాది మీరు చావనే చావరు అన్నాడు కానీ అందరూ చనిపోతూనే ఉన్నారు మీరు దేవతల వలె ఉంటారు అన్నాడు దేవతలంటే ఏ కష్టం లేకుండా దేనికి భయపడ పని లేకుండా దేనికి సిగ్గుపడ పని లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటారు కానీ ఆ పండు తిన్న వెంటనే ఆదాము హవ్వకు సిగ్గు తెలిసింది భయం తెలిసింది ఇంకా కష్టం కూడా తెలిసింది అపవాది లేవన్నవన్నీ ఉండులాగున స్కామ్ చేశాడు ఆదాము హవ్వ వాడి స్కామ్కు గురయ్యారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం అమాయకుడైన రవి మధ్యతరగతి కుటుంబంలో జీవిస్తూ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు తన పర్సనల్స్ అన్నీ ఫోన్లో ఫీడ్ చేసి పెట్టుకున్నాడు అన్నీ గుర్తుండవని ఎక్కడా రాసుకోకుండా ఫోన్ అయితే భద్రంగా తనతోనే ఉంటుందని అన్నీ అందులోనే భద్రం చేసుకున్నాడు ఒకరోజు ఒక హ్యాకర్ నుండి రవికి ఇలా మెసేజ్ వచ్చింది నీ ఫోన్ ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది ఇంకో పదిహేను నిమిషాల్లో నీ ఫోన్ లాక్ అవుతుంది నీవు మళ్ళీ అన్లాక్ చేయలేవు అని వచ్చింది ఆ మెసేజ్ చూసి రవి భయపడుతూ ఉండగా మళ్ళీ ఐదు నిమిషాలకు ఇంకో మెసేజ్ వచ్చింది నీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వు ఓటీపీ వస్తుంది అది కూడా చెప్పు అప్పుడు నీ ఫోన్ నీ కంట్రోల్కి వస్తుంది అని ఫోన్ పోతే ఎలా అనే భయంలో అమాయకుడైన రవి అది స్కామ్ అని గుర్తించలేక ఆ ఫేక్ మెసేజ్లన్నీ నమ్మి వివరాలతో పాటు ఓటీపీ కూడా చెప్పి తను కష్టపడి కూడబెట్టుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాడు అకౌంట్ ఖాళీ అవ్వడం చూసి లబోదిబోమన్నాడు పక్క సీట్ అతను విషయం తెలుసుకుని నీ తెలివి ఏమైంది నీ ఫోన్ కంట్రోల్లోనికి తీసుకుని ఉంటే నీ వివరాలు ఓటీపీ చెప్పాల్సిన అవసరం ఏముంది వాళ్లకు తెలుస్తుంది కదా నీవన్నీ ఫోన్లోనే దాచుకున్నావు కదా నువ్వు స్కామ్ అయ్యావు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీ డబ్బు రిటర్న్ వస్తాయేమో చూసుకో అని చెప్పాడు ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను స్కామ్ జరగక మునుపే దేవుడు హెచ్చరించారు స్కామ్ జరుగుతుంది జాగ్రత్త మీరు చనిపోతారు అని కానీ ఆదాము హవ్వ అపవాది స్కామ్లో పడిపోయారు ఇప్పుడు కూడా పోలీసులు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు సైబర్ స్కామ్లుంటాయి జాగ్రత్త అని అయినా అనేకులు అమాయకంగా మోసపోతూనే ఉన్నారు అయితే మోసపోయిన మనల్ని రక్షించటానికి మరణం నుండి నిత్య జీవంలోనికి నడిపించటానికి రక్షకుడు వచ్చారు ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయనను నమ్మితే చాలు నిత్య జీవం వస్తుంది మరణం కొట్టివేయబడింది అపవాది చేసే స్కామ్లలో పడకుండా ఆయన వైపే చూస్తూ నడుద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా అపవాది వేసే స్కామ్ల గురించి మాకు తెలిపినందుకు వందనాలయ్యా ముందే మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలయ్యా మేమందరం ఎటువంటి స్కామ్లో అవి ఆధ్యాత్మికమైన లోకపరంగానైనా ఇరుక్కోకుండా మా చుట్టూ అగ్ని వేసి దూతలను విడుదల చేసి కాపాడండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎటువంటి స్కామ్లలో ఇరుక్కోకుండా కాపాడండి ఇప్పటికే ఏదైనా స్కామ్లో ఇరుక్కుని కోల్పోయి ఉంటే ఇప్పుడే వారికి విడుదల దయచేసి వారు కోల్పోయినవన్నీ రెండంతలుగా దయచేయండి వారికి ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయువు కథలని ఆర్థిక సమృద్ధి కుటుంబంలో శాంతి సమాధానాలు ఐక్యతను ఘనతను ఇచ్చి ఆశీర్వదించండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఒకరోజు తన ప్రాణ స్నేహితుడైన యోనకాలను బట్టి సౌలు కుటుంబంలో తాను వారిలో ఎవరికైనా ఉపకారం చేసి ఆదరించడానికి ఎవరైనా ఉన్నారా అని విచారిస్తాడు సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అనే వాని ద్వారా లోదేబారులో నివసిస్తున్న మెఫీ భవిష్యత్తును గురించి దావీదు తెలుసుకుంటాడు